అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఆంధ్రప్రదేశ్లో ఒక పిల్లి సంచరిస్తుంది కాకపోతే ఆ పిల్లిని తెలియక చాలా మంది పులి అనుకుంటున్నారు సరే ఆ పులి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాస్తవానికి అది పులి కాకపోయినా పులి పనులు ఏమన్నా చేస్తుందా అంటే అది కూడా లేదు పిల్లి పనులే చేస్తుంది పిల్లిలాగా వెళ్ళి ఒక తాడేపల్లి ప్యాలెస్లో ఒక మంచి కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని లోపల ఉంది ఆ పిల్లి ఎవరో ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటయ్యా అంటే ఇప్పుడు ఒక విషయం తెర మీదకు వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పదమూడు కోట్ల రూపాయల ప్రజాధనంతో మన జగన్మోహన్ రెడ్డి ఒక జీవో పాస్ చేసుకుని పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని ఆ లోపల జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని అందులో ఉన్నాడు నేను ఆలోచించాను అరే పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఫెన్సింగ్ వేసుకున్నాడు సరే ఫెన్సింగ్ పక్క మాట పక్క డబ్బులు మాట పక్కన పెడితే అసలు ఇంత కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది మన స్వయాన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో ప్రధాని ఇల్లు ఏ విధంగా ఉంది అదేవిధంగా మన రాష్ట్రపతి ఇల్లు ఏ విధంగా ఉంది ఉపరాష్ట్రపతి ఇల్లు ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏ విధంగా ఉందని చెప్పి నేను ఒకసారి సెర్చ్ చేస్తే నాకు ఆ ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్లో తెలిసింది ఏంటంటే అత్యంత అత్యంత భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నది క్లియర్గా అర్థమైపోయింది మరి ఎందుకంటే అంత కట్టుదిట్టమైన ఫెన్సింగ్ వేసుకోవాల్సిన అవసరం మనం లేదు మనకు లేదు నువ్వు అంత వేసుకున్నావంటే నీకు ఏ నీకేం ప్రాణహాని ఉంది ప్రధానికి మించి నీకు ప్రాణహాని ఉందా ఎవరి ఎవరికి మించి మన అమిత్ షాకు మించి నీకు ప్రాణహాని ఉందా దేశ హోంమంత్రి అతను ఏం జగన్మోహన్ రెడ్డి చేసే పనులేంటి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆయన ఇంటి ముందు ఏదైతే రోడ్డు వేసుకున్నాడో ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఆయన డబుల్ లైన్ రోడ్ వేసుకున్నాడు మళ్ళీ మరి ఆ రోడ్డు ఆయనకే సొంతం అన్నట్టు అక్కడక్కడ బారికేడ్లు వేసి ఆ రోడ్లో ఎవరిని తిరగకుండా చేశారు ఆయన ఇల్లు చూడాలంటేనే గగనం అయ్యిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజానాయకుడు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఇవా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఇవే చేసే పనులు ఇవే మళ్ళీ పెత్తందారులకు పేదలకు మధ్య ఈయన ఉంటాడంట అడ్డు ఈయన ఇంటికే లోపలికి బయటికి ఒక ఫెన్సింగ్ అడ్డు మళ్ళీ ఈయన పెత్తందారులకు ప్రజలకు మధ్య ఈయన ఉంటాడంట అడ్డు ఎట్ట మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు నోట్ నుంచి వస్తాయా ఎట్ట వస్తాయా అర్థం కావు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ఘన వ్యక్తిత్వం గల లీడర్స్ని మనం చూసాం చరిత్రలో నిలిచిపోయిన లీడర్స్ని మనం చూసాం పుచ్చలపల్లి సుందరయ్య లాంటి లీడర్స్ని మనం చూసాం ఆయన అసెంబ్లీకి సైకిల్లో వెళ్ళిన సంఘటనలు మనం మర్చిపో మర్చిపోయాము అప్పుడే మర్చిపోలేదు అసెంబ్లీకి సైకిల్లో వెళ్ళేవారు పుచ్చలపల్లి సుందరయ్య ఆయన హైదరాబాద్కు వెళ్ళి ఆయన క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆయన సైకిల్లో వెళ్తే ఏమైనా కార్లో వెళ్ళలేడా ఆయన అనుకుంటే ఎక్కడ తనకు పిల్లలు పుడితే స్వార్థం వస్తుందో అని చెప్పి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుని వద్దు పిల్లలు అనుకున్న వ్యక్తి మన పుచ్చలపల్లి సుందరయ్య దంపతులు మరి అటువంటి ఘన చరిత్ర ఘన వ్యక్తిత్వం గల వ్యక్తుల మధ్య అటువంటి రాష్ట్రంలో ఇటువంటి ఒక నీచ జగన్మోహన్ రెడ్డి పుట్టుక ఏ విధంగా భావించాలి నీచ జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ప్రజలు ఏ ఏమని అర్థం చేసుకోవాలి నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకుడివి కదా మరి నువ్వు ఫెన్సింగ్లు కట్టుకుని అంత స్ట్రాంగ్ ఫెన్సింగ్లు కట్టుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది స్వయాన ప్రధానికే అటువంటి ఫెన్సింగ్ లేదు కదా రాష్ట్రపతి భవన్కే అటువంటి ఫెన్సింగ్ లేదు కదా దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి భవన్కే అంత పెద్ద ఫెన్సింగ్ లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టుకున్నావు నువ్వు ఇంత పెద్ద ఫెన్సింగ్ ఒకసారి మీరు చూడండి ఇది రాష్ట్రపతి భవన్ చూడండి గేట్స్ ఎంతున్నాయో ఇది ఉపరాష్ట్రపతి భవన్ సాధారణంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉంటున్న ఆయన ఇల్లు ఉండవాలి నివాసం ఇది పరిస్థితి ఇంతే ఏముండదు డైరెక్ట్ నడిచి వెళ్ళి అలా వెళ్ళిపోతే లెఫ్ట్లో వెళితే అదే ఇల్లు లోపల లోపలికి వెళ్ళడం అంటే అదే దారి ఇది చూడండి అమిత్ షా ఇల్లు ఇది అమిత్ షా గారి ఇల్లు ఎంత సాధారణంగా ఉంది చూడండి ఈ వ్యక్తి నిలబడితే సరిపోతుంది అది గోడ ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లాస్ట్లో మీకు నేను ప్రధాని గారి ఇల్లు చూపిస్తాను అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు చూడండి ఇది ఆయన ఒకటిన్నర కోట్ల రూపాయలతో వేయించుకున్న డబల్ రోడ్ అండి మరి ఆ రోడ్లో ఎవ్వరు తిరగకూడదు ఇప్పుడు అంటే ఆ ఫోటోలు బయటకు వచ్చాయి ఇంతకుముందు రాకూడదుగా ఇంతకుముందు రాలేదుగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చూసారా ఎంత ఎంత కట్టుదిట్టమైన ఫెన్సింగ్ వేశారో చూసారా అవసరమేముంది జగన్మోహన్ రెడ్డి అంటాను నేను నీకు అంత ప్రాణభయం ఎందుకు నువ్వే అంత పెద్ద హిట్ లిస్ట్లో లేవు కదా నువ్వు అంతటి అసలు అంతటి మనిషివే కాదు కదా ప్రధాని మించిన నీకు భద్రత అవసరం లేదు ప్రధానిని మించి నీకేం డేంజర్ లేదు దేశ ప్రధానిని మించి మరి నువ్వు ఎందుకు ఇంత కట్టుదిట్టమైన అసలు ఇంత ఫెన్సింగ్ వేసుకుని ఎందుకు బా నువ్వు ఎందుకు ఉన్నావంట నేను అదేవిధంగా ఇక్కడ మనోడికి ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఆ సోలార్ ఫెన్సింగ్ వేయించుకున్నాడో ఇంట్లో ఏవైతే ఆయన లైటింగ్లు వేయించుకున్నాడో కరెంట్ అన్ని జీవోలే అన్ని ప్రభుత్వ ధనమే మూడున్నర కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ఈ సోలార్లు కానీ అవసరమైనవి ఆయన ఆయన ఇంటికి అవసరమైనవి ఫర్నిచర్ కానీ అన్ని ఫర్నిచర్ అంటే ఇప్పుడు ఏదో ఇచ్చేస్తానంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏవైతే ఖర్చు ఉందో అతని ఇంటి కోసం అన్నీ కూడా జీవోలు పెట్టి చేసినవే కోట్ల రూపాయల ప్రజాధనంతో చేసినవే పదమూడు కోట్ల రూపాయలు అక్షరాల పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ఈ ఇంత కట్టుదిట్టమైన ఈ ఫెన్సింగ్ వేయించుకున్నాడు మీకు క్లియర్గా ఇందులో కనిపిస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఇంత ఇంత కట్టుదిట్టమైన ఫెన్సింగ్ వేయించుకొని ప్రజాధనంతో జీవో పాస్ చేయించి చేసే పనులు ఇవి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన చెప్పేది ప్రజానాయకుడు ఎక్కడి నుంచి ప్రజానాయకుడు అయ్యా నువ్వు ఇది స్వయాన మన ప్రధాని ఇల్లు కాకపోతే క్వాలిటీ తక్కువ ఉంది స్వయాన మన ప్రధాని ఇల్లు ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తికి కిందే ఉన్నాయి గేట్లు ఎంట్రన్స్ అది అంటే పూర్తిగా మనల్ని వీడియోలు ఫోటోలు తీనివరగా మనకు దొరికినంత వరకు మనం తీసుకున్నాము ప్రధాని ఎంట్రన్స్ ద్వారం అది మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది మన నరేంద్ర మోదీ గారు ప్రధాని మన దేశ ప్రధాని సరే సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు అటువంటి వ్యక్తులకే రాష్ట్రపతి భవన్ కానీ ఉపరాష్ట్రపతి భవన్ కానీ వీళ్ళందరి ఇల్లు చూస్తే ఎంతో సాదాసిదాగా సాధారణంగా ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎందుకు ఇంత కట్టుదిట్టమైన భద్రతలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే అతనికి తెలుసు అతను ఏదో ఇలాంటి పనులు చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలకు పేదలకు కడుపు కాల్చే పనులు చేస్తుంటాడు కాబట్టి ఎప్పుడో ఒకటి నాకు దెబ్బలు తప్పవు కాబట్టి అతను అటువంటి కట్టుదిట్టమైన ఇంట్లో లోపల కూర్చొని భద్రత మధ్య ఆయన కూర్చొని ఉంటున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఫైనల్గా అంతే మనకి తెలిసి మనకు అర్థమయ్యేది అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను పేదల మనిషిని ప్రజలకు పేదలకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజలకు పెత్తందారులకు మధ్య పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో నేను అడ్డుంటా నాకు ఎప్పుడైనా సరే మీ ముందుంటా మీ బిడ్డని ఈ మాటలు దయచేసి జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం